Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రాష్ట్రమంతా నీ ఫ్యాన్సే, కానీ పవన్ను అడగకూడని ప్రశ్న అడిగిన బాలయ్య. ప్రముఖ నటుడు, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ హోస్ట్గా వ్యవహరిస్తున్న అన్స్టాపబుల్ విత్ ఎన్బికే 2 లేటెస్ట్ ఎపిసోడ్ షూటింగ్ మొదలైంది. పవర్ ప్యాక్డ్ ఎపిసోడ్ ఇది. పవర్ స్టార్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇందులో సందడి చేయడమే దీనికి కారణం. ఎపిసోడ్ షూటింగ్ కూడా ఆరంభమైంది. గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్కు చెందిన ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో ప్రసారమవుతుంది ఈ టాక్ షో. సెకండ్ సీజన్ తెలుగుదేశం పార్టీ అధినేత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుతో ఆరంభమైంది. ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ దీనికి హాజరయ్యారు. ఇంతకుముందు ఎపిసోడ్లో ప్రభాస్, గోపీచంద్ తళుక్కున మెరిశారు. వారితో బాలయ్య బాబు సందడి చేశారు. ఆ ఎపిసోడ్ ప్రోమోస్ విడుదలయ్యాయి. ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ ఈ టాక్ షోకు హాజరు కానున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్లో షూటింగ్ ఆరంభమైంది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. బాలకృష్ణ అన్స్టాపబుల్ సీజన్ 2 కోసం దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ను ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఓ ఎపిసోడ్లో ఆయన త్రివిక్రమ్తో ఫోన్లో మాట్లాడారు. అన్స్టాపబుల్కు ఎప్పుడు వస్తున్నావంటూ ప్రశ్నించారు. మీరు ఓకే అంటే వెంటనే వచ్చేస్తానంటూ త్రివిక్రమ్ బదులిచ్చారు. ఎవరితో రావాలో తెలుసు కదా అంటూ పవన్ కళ్యాణ్ గురించి బాలకృష్ణ ప్రస్తావించారు. ఆ ఎపిసోడ్తో పవన్ కళ్యాణ్ ఈ షోలో పాల్గొనబోతున్నారనే హింట్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్కు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్లోజ్ ఫ్రెండ్ కావడమే దీనికి కారణం. ఈ ఎపిసోడ్కు చెందిన ప్రోమో విడుదలైంది. ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ యాజమాన్యం ఈ ప్రోమోను తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేసింది. ఈ ప్రోమోలో పవన్ కళ్యాణ్ రాజకీయాల గురించి ప్రస్తావించారు. తాను ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నానని అంటూ పెద్దగా నవ్వడం కనిపించింది. ఆ రాజకీయాలే వద్దు అంటూ బాలకృష్ణ ఆయనను వారించారు. ఈ మధ్య నీ విమర్శల్లో వాడి వేడి బాగా పెరిగిందని, డబుల్ ఇంపాక్ట్ అయిందంటూ బాలకృష్ణ ప్రశ్నించగా దానికి పవన్ కళ్యాణ్, లేదు నేను చాలా పద్ధతిగా మాట్లాడతానండి అని బదులిచ్చారు. అన్నయ్య చిరంజీవి నుంచి నేర్చుకున్నవేంటి, వద్దనుకున్నవి ఏంటి అనే ఆసక్తికరమైన ప్రశ్నను సంధించారు బాలయ్య. దీనికి పవన్ కళ్యాణ్ నుండి సూటిగా సమాధానం వచ్చిందా లేదా అనేది ఫుల్ ఎపిసోడ్ చూస్తే గానీ తెలియదు. ఒకసారి తన వదిన ఫోన్ చేస్తే తనకు ఇదే చివరి సినిమా అవుతుందని, ఇక తన వల్ల కాదని సమాధానం ఇచ్చినట్లు పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో పవన్ కళ్యాణ్కు ఫ్యాన్ కాని వాడు లేడు. అలాంటప్పుడు ఆ ప్రేమ ఓట్లుగా ఎందుకు కన్వర్ట్ అవ్వలేదని మీ ఉద్దేశమని బాలకృష్ణ సూటిగా ప్రశ్నించారు.